డీటెయల్ చూస్తే శ్రీకాకుళం జిల్లా రేగడి మండలంలో కొండపలస పంచాయతీలో తీవ్ర ఉగ్రతను నెలకొంది. టీడీపీ మద్దతుదారుడు 31 ఓట్లతో గెలిచాడని అధికారులు ప్రకటిస్తే ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఆ బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. ఆఫీసర్లు కుమ్మక్కయ్యే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట బయటించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. శ్రీకాకుళం జిల్లా రేగడి మండలంలో కొండపలస పంచాయతీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మద్దతుదారుడు 31 ఓట్లతో గెలిచాడని అధికారులు ప్రకటిస్తే ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఆ బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. ఆఫీసర్లు కుమ్మక్కయ్యే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. వీళ్ళు ఏ తప్పు చేయకపోతే ఎందుకు వీళ్ళు కుమ్మక్కయ్యను కేవలం విన్నాం? ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అక్కడ మేడంలు వచ్చారు, ఆరు బ్యాగులో ఓట్లు ఎందుకున్నాయి? పర్సనల్ బ్యాగులో ఓట్లు ఉంటా కారణం ఏంటి? ఖర్చు గుర్తు పర్సనల్ బ్యాగులో ఓట్లు ఉంటానికి కారణం ఏంటి? ఇప్పుడు రిటర్నర్ ఆఫీసర్ మాకు చెప్పాలి దానికి సమాధానం. రిటర్నర్ ఆఫీసర్ అంటే ఆయన కంట్రోల్ ఉంటారు, అందరు వచ్చిన దగ్గర ఉండవు కదా, దానికి సమాధానం ఏంటి?